హాయ్ అండి, ఈరోజైతే కనుక చాలా రుచికరంగా ఉండే ఆనియన్ టమాటా రోట్ పచ్చడి చేసుకుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదైతే కనుక చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదైతే మనకి 2 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి అయితే కనుక సూపర్ టేస్ట్ ఉంటుందండి. దోశల్లోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి వేసిన పొద్దున్నే టిఫిన్లోకి కూడా ఈ చట్నీ అన్నది బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఓకే, టమాటాలు తీసేసుకొని ఇలా ఈ సైజులో టమాటాలు తీసుకునండి. ఈ సైజులో ఆనియన్స్ ఒక 6 తీసుకున్నాను, చూసారు కదా. ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాము, చూసారా. తర్వాత ఇక్కడ మెంతులు, ఆవాలు అవి ఒక 1/4 స్పూన్, ఇవి ఒక 1/4 స్పూన్ తీసుకున్నాయండి. ఇక్కడ తొడలు తీసేసుకొని ఎండుమిరపకాయలు 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాయండి. కారానికి తగ్గట్టు తీసుకోవాలి ఎండుమిరపకాయలు. ఇక్కడైతే కనుక మనం సాయమైన పప్పు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, శనగపప్పు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి, ధనియాలు ఒక గుప్పుడు, ధనియాలు, ఎల్లుల్లిపాయలు ఒక గుప్పుడు, కరివేపాకు, కొత్తిమీర ఒక కప్పులో ఆయిల్, చూసారు ఒక కప్పు ఆయిల్ అన్నది తీసుకోవాలి. సాల్ట్ మనకి తగినంత వేసుకోవాలండి, రుచికి సరిపడగా సాల్ట్. ఇప్పుడైతే కనుక ప్రాసెస్ స్టవ్ మీద ఇలా మూకుడు పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆవాలు, మెంతులు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మంట స్లోలో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగా ఎగుద్ది, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటేనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ధనియాలు, ధనియాలు ఒక గుప్పుడు ధనియాలు వేసుకొని ఒక 2 స్పూన్లో 1 స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇవి మంచి వాసన వస్తాయండి ఫ్రై అయిన తర్వాత. అవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో శనగపప్పు, సాయమినప్పప్పు అవి కూడా 2 స్పూన్లు తీసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి సువాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పప్పు దినుసులన్నీ కూడా మంచి సువాసన అన్నది వస్తుంది, ఆ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ విధంగా దోరగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయితేనే బాగా ఫాస్ట్గా అవుతుంది మనకి. ఇలా ఆనియన్స్ తరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకొని, పసుపు కొద్దిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు అన్నది వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, అందుకని ఇక్కడ కరివేపాకు అన్నది వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఇలాగ ఆనియన్స్ పొడవుగా చిలుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఇవి మంచి కలర్ వచ్చి ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలుతూ ఉండగా, ఆయిల్ ఇలా ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇక్కడ మనం 2 స్పూన్లు సాల్ట్ అన్నది వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయన్నమాట, అందుకని చెప్పి ఆనియన్స్లో ఇక్కడ 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత తీసి ఫ్రై చేసి చూడగానే ఇలా ఆయిల్ అన్నది మనకి పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఈ ఆనియన్స్ నుంచి వాటర్ దిగుతుంది కదండి, ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుతూ ఉన్నప్పుడే మూత తీసి ఇక్కడ మనం చింతపండు చూపించాను కదండి, ఆ చింతపండు ఒకసారి వేసేసుకొని అది కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గించుకుంటే ఇలా ఆయిల్ అన్నది మనకి పైకి తేలుతుంది. ఇక్కడ మనం వేసిన చింతపండు మొత్తం కూడా ఇందులోనే కరిగిపోద్ది అండి. చింతపండు అయితే అసలు కనపడదన్నమాట అండి. చూసారా, ఇలా ఆనియన్స్ బాగా నూనెలో మగ్గిపోయినాయి. చూసారా, ఆనియన్స్ టమాటాలు బాగా మగ్గిపోయినాయి. మంచి సువాసన వస్తుందండి, ఇది చివరి వరకు వస్తుందండి. ఈ సువాసన అయితే కనుక ఇలా ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఇలా చిదిమేసుకొని అన్నీ రెడీ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం రోడ్ కాడికి వెళ్ళిపోదండి. రోడ్ కాడికి వెళ్ళిపోయి శుభ్రంగా ఇవన్నీ కూడా ముందు ఈ దినుసులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మెత్తగా పొడయ్యేలాగా దంచుకోవాలండి. అసలు వాటర్ తగలకుండా దంచుకోవాలండి. వాటర్ తగలకుండా ఉంటే మనకు పచ్చడి అన్నది 2 నెలలు నిల్వ ఉంటుందండి. వాటర్ తగిలితే కనుక బూజు పెట్టేస్తుంది అన్నమాట, అందుకని వాటర్ తగలకుండా ఇలా రోల్ తుడిచేసుకొని శుభ్రంగా ఇలా దంచేసుకోవాలి. అవి మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని అవి కూడా బాగా దంచేసుకోవాలి. మా చెట్టుకి కాసిన జామకాయలు మాటండి, అవి కోసుకొని తింటున్నామాట. ఒక పక్క మా అమ్మగారు పచ్చడి చేస్తుండు, పక్క నుంచి మేము జామకాయలు తీసుకొని తింటున్నామాట. అది ఇలా పొడంతా నలిగిపోయింది కదండి. నలిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ
చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ అవన్నీ మగపెట్టుకుని పక్కన పెట్టుకున్న అవి కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా ఇలా దంచేసుకోవాలన్నమాట అండి. మెత్తగా దంచుకోవాలండి. ఇలా మనకి ఎలా కావాలంటే అలా మెత్తగా, మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా దంచుకోవచ్చు. లేదు రైస్లోకి కావాలని అనుకుంటే కనుక కొద్దిగా బరకబరకగా ఉండగా తీసుకుంటే రైస్లోకి అన్నది బాగుంటుంది. లేదు మనం చట్నీలాగా టిఫిన్లో నాటిలో తినాలని అనుకుంటే బాగా మెత్తగా స్మూత్గా చేసేసుకోవచ్చు. కావాలంటే ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు అండి. కానీ మిక్సీలో చేసేదానికన్నా రోట్లో చేసుకున్నది మంచి కమ్మగా టేస్టీగా ఉంటుందండి. రోట్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మెత్తగా అయిపోయేలాగా చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే కనుక మనకి ఎంతో రుచికరమైన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఒకసారి ఉప్పు కారాలన్నీ చూసుకోవాలండి. ఇక్కడైతే కారం అయితే సూపర్ ఉందండి. ఉప్పు అయితే కొద్దిగా పట్టింది, మేము కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. ఇక్కడ వేసుకొని ఒకసారి మొత్తం అంతా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఒక పక్కన గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి ఇప్పుడు తిరగ తాలింపు అన్నది పెట్టుకోవాలి. పైన తాలింపే మనకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇచ్చుకొని స్టవ్ మీద ఒక మూగుడు పెట్టేసుకుని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ అన్నది వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాయమైన పప్పు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి సువాసన వస్తూ ఉండగా అప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు ఇలా మయంగా చీరుకొని అవి కూడా వేసేసుకొని ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం తిరగ తాలింపు అన్నది వేసేసుకోవాలి. ఈ విధంగా తాలింపు వేసేసుకుంటే ఎంతో రుచికరమైన ఆనియన్ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇదైతే కనుక ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ క్యారేజీలు పెట్టే వాళ్ళకి టిఫిన్కి అడావిడి పడకంట ఈజీగా ఈ పికిల్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు పాడవకుండా ఉంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. వాటర్ తగలకుండా చేసుకోండి, చాలా బాగుంటుందండి. నిలవ పచ్చడి రైస్లోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, దేనికైనా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి నా వీడియోస్. కనుక మీకు నచ్చితే కనుక ఇలాంటి వీడియోస్ మరీ కావాలంటే కనుక కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.